ఇందులో ఉన్న పాత్రలు సన్నివేశాలు అన్ని కల్పితం, కేవలం మీకు నవ్వించనికనే చేస్తున్నాం. చూసి నవ్వి సబ్స్క్రైబ్ కొట్టండి. అరే అతుగా, పోయి పాలు చక్కెర చాకపతి తీసుకురా. అరే అతుగా, బయట చెత్తడొచ్చుండు, పోయి చెత్త పోసిరా. అరే అతుగా, మీ సేవ పోయి ఫామ్లు సబ్మిట్ చేసిరా. అరే అతుగా, పోయిన బట్టలు ఇస్త్రీ చేయిపో. అరే ఏంది, పొద్దు నుండి సాయంత్రం దాకా ఏదో ఒక పని చెప్తూనే ఉర్రు. నన్ను మనుషులకు రా, గాడిదంకు రా. మళ్ళీ నీకు జాబ్ లేదు, మొడ్డ లేదు. ముడ్డ ఉంది లేదని ఎవడు చెప్పిండు? అరే బాడకవు. అసలు బాడకవు అంటే ఏంది? బాడకవు అనేది హిందీ తిట్టు. బాడంటే వేరొళ్ళ తిండి లేదా కష్టం అనొచ్చు. కవు అంటే తినుడు, అంటే వేరొళ్ళ కష్టాన్ని పుగట్ల దెంగి తినేటోళ్ళని బాడకవు అంటారు. ముడ్డలంట, దీంట్లో అంత మీనింగ్ ఉందా? అయినా నేను వేరొళ్ళ తింటలే కదా, మయ్యదే తింటున్నా. అయ్యదైనా పుకట్లో దెంగి తింటున్నావు కదా బే, చారణ పనికి లేవు, బాడకవు. ఇయ్యాలి కాకపోతే రేపు జాబ్ రాదా? సంపాదించనా? బీటెక్ ఫెయిల్ గానికి జాబ్ మొండకాడికి వస్తుందా? గుద్దా మూసుకొని చెప్పించే బే అన్న ఒక సిగరెట్. అరే బాడకావు బాడకావు బాడకావు, ముందు పాత బాకీ తీర్చో, తర్వాత కొత్తది అడుగో, అప్పటి వరకు దెంగే. ఛీ, ఇంట్లో ఇజ్జత్ లేదంటే బయట కూడా ఇజ్జతే లేదు, ఏం బతుకురానా అది. ఏదో ఒకటి చేసి పైసలు సంపాదించాలి, అది మంచి దారైనా అడ్డదారైనా తొక్కి గుద్దవాలుగా పైసలు సంపాదిస్తా. ఏవండి, మన ఆతుగాడు ఇంతవరకు ఇంటికి రాలే, ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేస్తలేడు. ఏంటంటే తాగి పడునాడేమో సుల్లిగాడు, వస్తాడులే ఫిగర్ కూడా. ఏవండి, పొద్దుగాల చాలాసేపు అయింది, ఆయన ఇంటికి రాలే. ఆగు, ఆ దోజానికి కాల్ చేస్తా. హలో, అరే హలో, ఆతోడు ఉన్నాడా? నీతానా? లేడంకుల్, నిన్ను కాల్ చేసి అడ్డగాడికి రమ్మంటే రాను దెంగి అన్నాడు. మళ్ళా తర్వాత ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేస్తలేడు. ఆడలేడు ఈడలేడు, మళ్ళీ ఇడివ్వండా బా. ఏవండి, పోయి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. పోలీస్ కంప్లైంటా? ఆయనకేమన్నా కావాలి, నేను మిమ్మల్ని వదిలిపెట్టా చెప్తున్నా. అవు మళ్ళా, ఎప్పుడు చూడాలి, గుద్దెంకల్లే పడతారు, తిడతలే ఉంటారు, గుద్దల దమ్ చేసుకుంటారు, అందుకే తిక్కలేసి దెంగేసిన్నాడు. సార్, నిన్నటి నుండి మా కొడుకు మిస్ అయింది సార్. ఏం పేరు? అతుగాడు. వయసు ఎంత? 25. ఏం జాబ్ చేస్తుంటాడు? అవారా. కంప్లైంట్ రాసుకున్నా? ఫోటో ఉంటే ఇవ్వండి, దొరకంగానే ఫోన్ చేస్తాం. అలే హౌలే, మన అత్తుగాలు ఎక్కలిపోయిల్లా, 1 మంత్ అవుతుంది. అడున్నాడో పీకిండో అర్థమైతలేరా? మొడ్డల మాటలు మాట్లాడక, ఆయనకెవడేం పీకలేడు. సార్, మా అతుగాని జాడేమన్నా తెలిసిందా? నల్లమల్ల ఫారెస్ట్ లా సేమ్ ఆడ వేసుకున్న బట్టలు దొరికినాయి, అవి ఆనివేనా చూడుర్రి. ఈ బట్టలు మా అత్తగానివే సార్, ఉట్టి బట్టలు దొరికినాయా? మా అత్తగారు దొరకలేదా? అడవిలా కూడా మా సతికినాం, అయినా దొరకలే, ఏమైపోయిండో ఏమో. అరే అతుగా, బట్టలు లేకుండా అడవిలో తిరుగుడేంద్రా, ఇంటికి వచ్చాయి. మన అతుగాడు లేనిది మన గ్యాంగ్ గుణపం గ్యాంగ్ నుండి ముడ్డల గ్యాంగ్ అయిపోయిందిరా. అవులా, వాళ్ళు మనకు మచ్చు చాలు కాపాలిండు, కానీ మనం మాత్రం ఏం చేయలేకపోతున్నాం. ఆడు లేకుండా ఒక 90 కూడా తాగలేకపోతున్నాం మనం, అదే ఆడు ఉన్నప్పుడైతే ఎన్ని బాటిల్స్ తాగినాం. బిచ్చపోలేదిలా, బెంచ్ కల్లా దిగిందు. ఈడు బిచ్చం అడిగి అడిగి కోటీశ్వరుడు అన్నానుకుంటా. గుడి గుడి గుడు గుడు గుడంబ శంకర్, ఈ గొంత ఎక్కడో విన్నట్టుంది, ఏమి చూస్తున్నావురా హౌలేగా? నా పేరు నీకెట్లా తెలుసు? నీ పేరే కాదురా, నీ జాతకం కూడా తెలుసు. బీటెక్ లా 8 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. నాకెన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి చెప్పో. పేరు పిత్తుగాడు, 9 బ్యాక్లాగ్లు. స్వామి, నువ్వెవరు అంతర్యామి లెక్కున్నావు, జర మా మిస్ అయిన అత్తగాడు ఎడుండో చెప్పు స్వామి, పోయి వాటికోస్తాం. గుడు 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 గుడంబ శంకర్, మీ అత్తగాడు వచ్చేసిండు కదరా, రానోనికి వచ్చినని చెప్తున్నావు, నువ్వేమంతర్యామి, మొడ్డలంతర్యామి. నీ హౌలే గుద్దల మొడ్డ, మీ అత్తగాని నేనే బే. అరే అతుగా, నువ్వేంది మాంత్రికుడు లెక్క మారుడేంది? చెప్తా మొత్తం డీటెయిల్స్ చెప్తా, అట్లా చెట్ల కాడ కూసారి మాట్లాడదాం. తిరిగొస్తే పెద్ద పీకుడు గానమై తిరిగొస్తావు అనుకుంటే నువ్వేంద్ర అరుంధతిరా పశుపతి లెక్క మారొచ్చినావు. గుడు 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 గుడంబ శంకర్, మొత్తం ఫ్లాష్ బ్యాక్ చెప్తా, గుద్ద మూసుకొని నిన్నుర్రి. సరే చెప్పు. నన్ను ఇంట్లో బయట అందరు బాడుకో బాడుకో అని తిడుతుంటే మస్తు బాధేసింది. జేబులో పైసలు లేకపోతే ఇజ్జతే ఉండదు, అందరు చీపుగా చూస్తుర్రు. ఇక గదే ఆలోచించుకుంటా నడుచుకుంటా పోయినా నడుచుకుంటా పోయినా అట్లా నడిచి నడిచి ఎప్పుడు నల్లమల్ల ఫారెస్ట్ చేరుకున్నానో అర్థమే కాలే. కాలు గుంసున్నాయి, కడుపుల మస్తు ఆకలిస్తుంది, దాంతో గొంతు ఎండిపోయింది. నీళ్లు తాగుదామని చిన్న చెరువు కడిగి పోయినా. అప్పుడు ఏమైందంటే, నువ్వు ఎంత నడిచినా నీ ప్రశ్నకు సమాధానం దొరకదురా డింబక.
అరే సుల్లిగా, నాకు ప్రశ్నలకు సమాధానం కాదు, జేబులో పైసలు కావాలి. అది అంటున్నారా బాడకవు? నీ ప్రశ్నలకు సమాధానం పైసలే అని. ఆఖరికి నువ్వు కూడా నన్ను బాడుకుంటున్నావారా? రే, ఎక్కువ తక్కువ మాట్లాడకు, గుద్ద మూసుకొని దింగి పోవాల్సింది నేను కాదురా, నీకు పట్టిన దరిద్రం. నీ దరిద్రం పోవాలంటే నేనే హెల్ప్ చేయగలుగుతా. హెల్ప్ చేసావా బాబా? పైసలు సంపాదించే దారి ఏమైనా చూపి బాబా. చాలా కఠినమైన పని ఉంటది, చేస్తావా? ఒకవేళ చేస్తే పైసలే పైసలు. పైసలు వస్తాయంటే పియ్యి కూడా దొక్కుతా. నువ్వు ఖాళీ పనిందో చెప్పు. అయితే నీ బట్టలు ఇప్పేసి నాతో రా. బట్టలు ఇప్పాలనా? సాటుగా తీసుకోబోయి దెంగుతావా ఏంది? కాదురా సుల్లిగా, నీకు నా కాస్ట్యూమ్స్ ఇస్తా. ఈ గెటప్ లో మస్తు అజీబ్గున్నా. అతగా, ఇయల్ నుండి నీకు శుద్ర పూజలు, మంత తంత్రాలు నేర్పిస్తా. అవి నేర్చుకుంటే నీకు మస్తు పవర్స్ వస్తాయి. ఏంది, శుద్ర పూజలు నేర్పిస్తావా? స్వామి, నువ్వేమైనా చూతజనమైనవా? గవి నేర్చుకుంటే నాకెడికెళ్ళొస్తాయి పైసలు. ఓపిక పట్టరా లంజోడక. ఈ ఫీల్డ్ కి మస్తు డిమాండ్ ఉంది, అది చాలా మందికి తెలియదు. ఎవరినైనా ముడ్డ గొడపాలన్నా, ఆ మీద శుద్ర పూజలు చేయాలన్నా, చేతబడి చేయాలన్నా, జనాలు నీతాన్నే వస్తారు. లక్షలు లక్షలు పైసలు ఇచ్చి చేపిస్తారు. అంత డిమాండ్ ఉందా? అయితే ఇంకేం ఆలోచిస్తున్నావు స్వామి? జల్దీ జల్దీ నేర్పించు, అన్ని పూజలు నేర్పించు. ముడ్డ గుడిపి పైసలు సంపాదించాలంటే నాకు మస్తు ఇష్టం. నేర్పిస్తా నేర్పిస్తా, చాలా ఫాస్ట్ గా నేర్పిస్తా. అరే పిచ్చి సన్నాసి, 6 నెలల్లో నీకు అన్ని పూజలు నేర్పించి చైత్ర పూర్ణమి నాడు నిన్ను బలిస్తా. ఒక మాంత్రికుణ్ణి బలిస్తే నాకు రెట్టింపు శక్తులు వస్తాయి. ఓం భీం క్లీం స్వాహ స్వాహ. శుద్రశక్తులు ఆహ్వయామి, శుద్రశక్తులు ఆహ్వయామి. మొదటి రోజు ట్రైనింగ్ సక్సెస్, రేపు చేతబడి ట్రిక్స్ నేర్పిస్తా. అలాగే గురుజీ. ఈ సూది చాలా పవర్ఫుల్ రా, దీంతో చేతబడి ఎలా చేయాలో నేర్పిస్తా. చేతబడి చేయాలంటే ఎవరిదైనా ఎడ్డికల్ కావాలి కదా? ఆల్రెడీ ఒక కాంట్రాక్ట్ వచ్చింది బే. ఆ కాంట్రాక్ట్ తో పాటు ఎవరినైతే ముడ్డగుడిపాలో వాళ్ళ ఎంటికలు కూడా వచ్చినాయి. అవి బొమ్మకు సుట్టి ఎట్లా కూర్చాలో నేర్పిస్తా, నేర్చుకో. అట్లా నేర్చుకున్నా, నేర్చుకుంటా నేర్చుకుంటా ఎప్పుడు 6 నెలలు గడిచిపోయినాయో తెలివనే తెలవలే. అంతే అత్తగా, ఇప్పుడు నీకు చుద్ల పూజలు, చేతబల్లి అన్ని వచ్చాయా? వస్తాయరా, అందుకే కదా ఇక దుకాణం ఓపెన్ చేద్దామని వచ్చిన. మరి నీకు నేర్పిన మంత్రికుడు ఏమైండు? అరే అతగా, ఎంతో పట్టుదలతో ఎంతో శ్రద్ధతో అన్ని మంత్రాలు నేర్చినావు, మొత్తానికి మంత్రికుడు అయినావు. గురుజీ అంతా మీ దయ. ఈ రోజు రాత్రి నీకు ఆఖరి రాత్రి, ఈ చైత్ర పౌర్ణమి నాడు నిన్ను బలిస్తా. నేను మంత్రికుడినైతే అయినా గాని ఏ పూజ అయినా గురుజీ సాయంతోనే చేస్తా. ఈ రోజు అట్లా కాకుండా నా సొంతంగా చేసి టెస్ట్ చేస్తా. అరే అత్తగా, ఈనాటితోనే కథ సమాప్తం. ఎవరి మీద టెస్ట్ చేయాలబ్బా? ఇక్కడ ఎవ్వరు లేరు, ఉన్నది ఒక్కటే, అది మన గురుజీ. ఆయన మీద టెస్ట్ చేస్తే రిజల్ట్ ఎట్లుంటుందో చూడాలి. ఎంతైనా ఇది టెస్టింగే కదా. ఓం భీం క్లీం స్వాహ. ఓం భీం క్లీం స్వాహ. బలి, ఆతుగాన్ని బలిస్తున్నా. హే భైరవ, సమయం రాగానే నా బలిని స్వీకరించు. ముడ్డగుడువాలి మా గురుజీ, ముడ్డగుడువాలి స్వాహ. నా బాడీలేమో గిలగిలైతుంది, ఎవరు నన్ను ముడ్డగుడుతుండబా? గుడువురా, ముడ్డగుడువు స్వాహ. అరే సుల్లిగా, ఎవడ్రా నా మీద మంత్రాలు చేస్తుండో? ఓం ఫట్ లకలకలకలక, ముడ్డగుడు గురుజీ, ముడ్డగుడు. ముడ్డ గుడిచిపోయినా. నేనేదో టెస్టింగ్ పర్పస్ కోసం చేస్తుంటే ఆడ గురుజీ నిజంగానే ముడ్డగుడుస్తున్నాన మాట. అరే అతగా, ఎవడో నా మీద మంత్రాలు చేసి నన్ను ముడ్డగుడుతుండ్రా? ఎవడో కాదు గురుజీ, నేనే. నువ్వా? ఎందుకు బే? నా మంత్రాలు పనిచేసేవో లేవో అని చిన్నగా టెస్ట్ చేద్దామనుకున్నా. పూజలో నీ పేరు నీ ఎంటికలు వాడినా, కానీ అది టెస్టింగ్ కాకుండా నిజంగానే ముడ్డగుడిచినావు. పుణ్యం రోజు టెస్టింగ్ మంత్రాలు నడవవురా, ఏమన్నా చేస్తే అది నిజంగానే అవుతుంది. అయ్యా, మరి మాట ముందెందుకు చెప్పలే గురుజీ, ఎంత ఘోరం జరిగిపోయింది. ఘోరం కాదురా, నీ గుద్దల సుడి మంచిగుంది. నిజం చెప్పాలంటే ఈ రోజు నేనే నిన్ను బలి ఇద్దాం అనుకున్నా. అమ్మ బాబాయ్. గురుజీ, నువ్వు నన్ను ముడ్డగుడుపాలనుకున్నావా? చైత్ర పౌర్ణమి నాడు ఒక మాంత్రికుణ్ణి బలి ఇస్తే డబుల్ శక్తులు వస్తాయి, అందుకే ఫస్ట్ నీకు మంత్రాలు నేర్పించి తర్వాత బలి ఇద్దాం అనుకున్నా. కానీ ఉంటా, నేనే ముడ్డగుడిచిన, ఇక ఆ శక్తులు నీకొస్తాయి. ఎవరు తవ్విన గోతిలా ఆళ్లే పడతారని విన్నా, కాని ఇప్పుడు చూస్తున్నా. మాంత్రికుండే ముడ్డగుడిపినామన్న మాట. గుడి 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 గుడంబ శంకర్.
కిస్మత్ మంచిగుంది కాబట్టి బతికిపోయినా, లేకపోతే ఆన్ ప్లేస్ లో నేను అమ్మహా కంకహా అయిపోతుండే. శక్తులు నేర్చినా సరే, మరి కారేడికెళ్ళి వచ్చింది. నా ఫస్ట్ గిరాకి కర్ణాటకకెళ్ళి ఒకడు వచ్చిండు. గురుజీ ఎక్కడా? ఇప్పటి సంది నేనే గురుజీ. పనిందో చెప్పు. ఈ ఫోటోలో ఉన్నాడు నా అపోజిషన్ లీడర్. వీడి ఎలక్షన్ లో నిలబడదు. నీ మంత్రంతో నీ మొడ్డగుడిపోయి. రే, మనుషులని చంపడరా ఈ ఆతుగాడు. చంపవా, అదే మీ గురుజీ ఉంటే ఎప్పుడో లేపి వడదేంటుండే. అట్లా చేస్తుండే కాబట్టి ఆడే లేచిపోయిండ్రా లంజోడక. మరి నీ ప్లాన్ ఏంది? వాడు ఎలక్షన్ లో నిలబడకుండా నా మంత్రంతో నాని పిచ్చోడిని చేస్తా. పిచ్చోడైతే ఎలక్షన్ లో నిలబడలేడు, స్పీచ్ కూడా ఇయ్యలేడు. అదే ఎలక్షన్స్ అయిపోయినాక మళ్ళా అని మామూలు మనిషిని చేస్తా. ఏం ప్లాన్ చేసినావు స్వామి? ఇట్లయితే ముడ్డ ఏ రిస్క్ ఉండదు. నీ మంత్రం ఫలిస్తే నీకు 2 కోట్ల క్యాష్ ఇస్తా. ఓం భీం క్లీన్ శుద్ర పూజాయ. పిచ్చోడైపోరా సుల్లియా. నేనెవరు? ఏడున్నా? నేను ఆడుకుంటా. చుక్కు చుక్కు రైలు వస్తుంది, పక్కకు పక్కకు జరగండి. అట్లా నా పూజ ఫలించింది. ఆడు పిచ్చోడయిండు, నాకు ఆఫర్ ఇచ్చినోడు మినిస్టర్ అయిండు. అట్లా నాకు పైసలు వచ్చినాయి, ఈ కారు కొన్నా. ఇంత డేంజర్ గా నువ్వు తయారైనవేంద్రా అతుగా? ఇప్పుడు ఏం చూసినావురా, నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకా కిరాక్ ఉంటది. ఫ్రెండ్స్, వచ్చే ఎపిసోడ్ లో ఈ మాస్ మాంత్రికు అసలికత ఏందో చూపిస్తా. వెయిట్ అండ్ వాచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా కొట్టేయండి. గుడి 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 గుడంబ శంకర్.